పాకిస్తాన్ ఎన్నికల సంఘం విధించిన అనర్హత ఉత్తర్వులను ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోర్టులో సవాలు చేశారు ఈసీ ఆదేశాలకు సవాల్ చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అత్యవసర విచారణ జరపాలని ఇమ్రాన్ తరపు న్యాయవాది అలీ జఫర్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది ప్రభుత్వ కానుకల దుర్వినియోగం కేసులో పాక్ ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీ చేయకుండా ఐదేళ్ల నిషేధం విధించింది రెండు పాక్ ప్రధానిగా అధికారం చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ అధికారిక పర్యటనల సందర్భంగా అరబ్ పాలకుల నుంచి ఖరీదన కానుకలు పొందారు వాటిని నిబంధనలకు విరుద్ధంగా అమ్ముకుని ఇమ్రాన్ లాభపడినట్లు ఈసీ విచారణలో తేలింది